गुड मॉर्निंग टू ऑल ना पेरु डी ग्रेस मेरी अंडी जेपीएसएस चापकोंडा भद्राद्रि कोत्तगूडेम जिल्लालो नेनु स्कूल असिस्टेंट सोशल स्कूल असिस्टेंट गा वर्क चेस्तुन्नानु अंडी ई रोजु पिल्ललु मनमु 10th क्लास 3వ పాఠం ఉత్పత్తి ఉపాదాన పాఠం నేర్చుకుందాం తెలుసుకుందాం అందులో అభ్యాసన ఫలితాలు పాఠం నేర్చుకోవడం వల్ల సాధించే అభ్యాసన ఫలితాలు తెలుసుకుందాం మనం అభ్యాసన ఫలితాలు ఉత్పత్తి ఉత్పాదకాలు అంటే ఏంటో వివరిస్తారు ఆర్థిక వ్యవస్థలోని రంగాలు వాటిని మరి ప్రాముఖ్యతను చెప్తారు ఆర్థిక రంగాలను వర్గీకరిస్తారు ఆర్థిక రంగాలలో వస్తున్న మార్పులను విశ్లేషిస్తారు స్థూల దేశీయ ఉత్పత్తిలో వస్తున్నటువంటి మార్పులను కారణాలను చెప్తారు మాధ్యమిక అంతిమ వస్తువులకు గల తేడాలను చెప్తారు మనకి ఈరోజు స్టార్ట్ మొదలు ఏంటంటే ఉత్పత్తి ఉత్పత్తి అంటే ఒక వస్తువుని సృష్టించడం పంటలు పండించడం రకరకాల పంటలు పండించడం వల్ల లేదనుకుంటే కర్మాగారాల ద్వారానో లేదనుకుంటే చేతితో కానీ ఒక వస్తువుని తయారు చేస్తే సృష్టిస్తే దాన్ని ఉత్పత్తి అని అంటాం ఉదాహరణకి పెన్నులు కార్లు లారీలు మరి చైర్స్ బొమ్మలు అవన్నీ ఉత్పత్తి అయితే ఈ ఉత్పత్తి అనేది ప్రజలు రకరకాల జీవనోపాధిని కలిగి ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారన్నమాట అట్లా ఉత్పత్తి పని రంగాలు మూడు రకాలు దాన్ని మనం ఆర్థిక రంగాలుగా చెప్పుకుంటాము ఆ ఆర్థిక రంగాలు మూడు రంగాలుగా విభజిస్తాం మనం మొదటిది మరి ప్రాథమిక రంగం రెండవది ద్వితీయ రంగం మూడవది తృతీయ రంగం తృతీయ రంగాన్ని సేవా రంగం అని కూడా మనము అంటాము ప్రాథమిక రంగం చూసినట్లయితే ఉత్పత్తి ప్రక్రియలో ప్రధాన పాత్రను వహిస్తుంది అన్నమాట ఉదాహరణకి వ్యవసాయము మత్స్య పరిశ్రమ అటవీ గనం అలాగే ద్వితీయ రంగం యంత్ర పరికరాలను ఉపయోగించి వస్తుత్పత్తిని చేస్తారన్నమాట ఇందులో భారీ పరిశ్రమలు ఉంటాయి చిన్న పరిశ్రమలు కూడా ఉంటాయి వాటి ద్వారా వస్తువుల్ని ఉత్పత్తి చేస్తారు ఇంకా తృతీయ రంగం వస్తువుల్ని నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందించే కార్యకలాపాలు ఉదాహరణకి బుట్టలు అల్లేవారు చేపలు పట్టేవారు ఇంకా బండ్ల మీద కూరగాయలు అమ్మేవారు ఇంకా రిపేరింగ్ చేసేవారు ఇలాంటి వారందరినీ కూడా మనము సేవా రంగంలో లేదంటే తృతీయ రంగంలో చూడవచ్చు అన్నమాట ఇట్లా ఆర్థిక రంగాలు మూడు రకాలు ఇంకా మనం చూసినట్లయితే దేశంలో కానీ సమాజంలో కానీ రెండు రకాల కుటుంబాలు మనం చూస్తుంటాము ఒకటి పేద కుటుంబము రెండవది ధనిక కుటుంబం ఎలా చెప్పగలుగుతాం పేద కుటుంబం ధనిక కుటుంబం అని అంటే వారు వేసుకునేటువంటి బట్టలు వారు ఉపయోగించే మరి వస్తువుల్ని బట్టి కూడా మనము వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి మనము చెప్పవచ్చు అన్నమాట అంటే ధనిక పేద తెలియాలంటే దాని ముఖ్య సూచికని ఆదాయంగా తీసుకుంటామన్నమాట అంటే ఇదే ఆదాయం ఈ ఆదాయం దేశ ఆదాయం ఎంత ఎలా వస్తుంది అనేది కూడాను ఈ వ్యక్తుల ద్వారా ఈ రంగాల ద్వారా మొత్తం దేశీయ ఆదాయం కూడాను లెక్క కడతారు దేశీయ ఆదాయాన్ని ఒక సాంకేతిక పదము స్థూల దేశీయ ఆదాయం అని అంటారు ఒక ఈ దేశీయ ఆదాయం ఎలా లెక్క కడతారు లేకపోతే దేశీయ ఆదాయం అంటే ఏంటి అంటే ఒక సంవత్సర కాలంలో దేశంలో అంతిమ ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల సేవల విలువను తీసుకుంటాం ఇవి అంటే అర్థం ఏంటి మూడు రంగాల ఉత్పత్తిని కలిపి దేశీయ ఉత్పత్తి అంటాము ఈ మూడు రంగాలలో కూడా అంతిమంగా ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల సేవలను మనము దేశీయోత్పత్తి అని అంటాం దేశీయోత్పత్తి అన్నా స్థూల దేశీయోత్పత్తి అన్నా ఒక్కటే అని అర్థం అది మరి ఇలా ఈ విధమైనటువంటి లెక్కని మరి అన్నీ కూడా మనం లెక్క కట్టలేము ఉదాహరణకి పెన్నులు అలాంటివి మనమేమి లెక్క కట్టలేము కదా మరి ఈ ఆర్థిక రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళని మనం చూసుకున్నట్లయితే మొదటి రంగం ప్రథమ రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం మీ పుస్తకంలో మరి 29వ పేజీలో ఉంది మీరు ఆలోచించి రాయాలి ఇక్కడ బట్టలు కుట్టేవారు మరి బుట్టలు అల్లేవారు పూల సాగు చేసేవారు పాలు అమ్మేవారు చేపలు పట్టేవారు ఇవి వీళ్ళు వృత్తి అన్నమాట మరి ఇది ఏ రంగం కింద వస్తుందో మీరు ఇక్కడ రాయాలి అలాగే ఇదేనా అంతే వడ్డీ వ్యాపారం అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు ఇది ఏ రంగానికి సంబంధించిన మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట అట్లాగన్నమాట మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దాని తర్వాత ఇక్కడ మరి 1972-73లో
2017-18లో 43 ఏళ్ల తర్వాత ఏ రంగంలో ఎంత ఉపాధి పొందుతున్నారో తెలియజేస్తుంది అన్నమాట. వ్యవసాయ రంగంలో 72-73లో 74%, పరిశ్రమల్లో 71%, సేవల్లో మరి 15% ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే ఇవి కూడా కిందవి కూడా అన్నమాట. ఈ 2017-2018లో అంటే మరి 2017-18లో వ్యవసాయం రంగంలో ఎంత ఉత్పత్తి, పరిశ్రమల్లో ఎంత ఉత్పత్తి, సేవల్లో ఎంత ఉత్పత్తి, అది శాతంలో తెలుపబడింది. ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, అది మీరు ఆలోచన చేసి మీరు రాయాల్సి ఉంటుంది. మీరు తెలుసుకోవాలి, గమనించాలన్నమాట తేడాలు మీరు తెలుసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఒక మన పటం కనిపిస్తుంది. ఈ చెట్లు నాటుతున్నట్టుగా, ఇక్కడ ఏదో బరువులు మోస్తున్నట్టుగా, ఇక్కడ ఏదో ఈ అంటే ఇప్పుడు ఇవి వివిధ రంగాలకు సంబంధించినటువంటి పనులు, అవి కూడా మీరు గుర్తించి ఏ రంగానికి సంబంధించినవి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే ఈ యొక్క దేశీయ ఆదాయం మనం చూసుకున్నట్లయితే మరి 1773-74లో అలాగే 2013-2014లో వ్యవసాయ రంగము, పరిశ్రమల రంగము, సేవా రంగంలో వచ్చినటువంటి ఉత్పత్తిని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే తేడాలు 1972-1974కి నుంచి 2013-14కి ఎంత పెరిగిందా తరిగిందా, పెరిగినట్లు మనకు కనిపిస్తుంది. సో అట్లనే 2073-2014 2013-14 ఎంత తేడా ఉంది, ఏ సంవత్సరంలో ఏ రంగంలో ఎక్కువ ఉత్పత్తి అయింది, ఏ రంగంలో తక్కువ ఉత్పత్తి అయింది, ఎందుకు తక్కువ ఉత్పత్తి అవ్వడానికి కారణం ఏంటి, ఇక్కడ పెరగడానికి కారణాలు ఏంటి, ఇది మీరు పూర్తి చేయవలసి ఉంటుంది అన్నమాట. ఆలోచించి పూర్తి చేయాలి. అట్లాగే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పుస్తకంలో మరి 32వ పేజీలో చూసినట్లయితే ఒక పటం కనిపిస్తుంది మనకు. అక్కడ ఏంటి మా ఏమంటే గోధుమ పంట ఉత్పత్తి అయినంత నాకు రావాలి అని అంటుంది తను. మరి అలాగే ఎవరైనా అదే కోరుకుంటారు. మరి ఆమెకు దక్కుతుందా ఇది? అలాగే ఇక్కడ ఏంటంటే ఉత్పాదకాలు, తుది ఉత్పాదకాలు, మాధ్యమిక ఉత్పాదకాలు అనేవి ఇక్కడ మనం చెప్పుకుందాము. తర్వాత ఇప్పుడు చూడండి ఈ యొక్క దేశ ఉత్పత్తిని లెక్క కట్టడం ఎట్లా, ఆదాయాన్ని లెక్క కట్టడం ఎట్లా మనం చూసుకుందాం. ఒక రైతు రైస్ మిల్లర్కు 1 కిలో 25 రూపాయలు చొప్పున వడ్లు అమ్మారని అనుకుందాం. ఆమె మొత్తం 100 కిలోలు అమ్మింది. ఆమె విత్తనాలు ఏమి కొనాల్సి రాలేదనుకుందాం. ఆమె ఉత్పత్తి చేసిన మొత్తం వడ్ల విలువ ఎంత? 2500. అట్లాగే రైస్ మిల్లర్ హోటల్కు 40 రూపాయలు చొప్పున 80 కిలోల బియ్యం అమ్మితే 80×40 3200 రూపాయలు. అంటే రైస్ మిల్లరు అదే హోటల్కి 20 రూపాయలు చొప్పున 20 కిలోల ఊక అమ్మితే 20×24 అంటే బియ్యం ఊక ఖరీదు 3400 రూపాయలు అయిందనమాట. అంటే మీరు గమనించారు అక్కడ రైస్ మిల్లర్కు అమ్మే వడ్లు అమ్మిన ఖరీదు ఇది, అట్లనే ఇక్కడ హోటల్కు అమ్మినటువంటి ఖరీదు ఇది. అదొక హోటల్ యజమాని వాటితో ఇడ్లీ దోశలు అమ్మితే వచ్చినటువంటి ఆదాయం 5000 రూపాయల ఆదాయం వచ్చింది. దాన్ని ఇంకో రీతిగా మనం తెలుసుకుందాం. ప్రతి దశలో మొత్తం విలువ, వస్తువుల విలువ, మొదటి దశ రైస్ మిల్లర్కు వడ్లు అమ్మడం 2500 రూపాయలు, రెండో దశలో హోటల్ యజమానికి ఊక బియ్యం అమ్మడం 3600 రూపాయలు, అట్లనే మూడవ దశలో ఇడ్లీ దోశలు అమ్మడం వల్ల 5000 రూపాయలు. అంటే మీరు ఆలోచించాలి, ఇప్పుడు ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువను తెలుసుకోవడానికి వీటన్నిటిని మొత్తాన్ని కూడాలా మనము, ఏం చేయాలి మీరు ఆలోచించండి. ఒక చిన్న మాట ఏంటంటే మొదటి దశ అంటే రైస్ మిల్లర్కు రైతు వడ్లు అమ్మడం 2500 రూపాయల్లో నుంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ అంటే 0, ఏం కొనుగోలు చేయలేదు, ఆ 0 రూపాయలు తీస్తే జోడించిన విలువ 2500. అలాగే రెండవ దశ హోటల్ యజమానికి ఊకా బియ్యం అమ్మడం వలన 3600 రూపాయల్లో నుండి వచ్చినటువంటి 3600 రూపాయల నుండి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ 2500 తీసిస్తే జోడించిన విలువ 1100. అలాగే ఇంకా మూడవ దశ ఇడ్లీ దోశల అమ్మకం 5000లో నుండి కొనుగోలు చేసిన విలువ 3600 తీసేస్తే జోడించిన విలువ 1400 రూపాయలు. అంటే ప్రతి దశలోనూ జోడించిన విలువ 2500+1100+1400 5000 రూపాయలు. చూసారా మనం ఈ లెక్క కట్టినా అదే 5000 రూపాయలు వచ్చింది, ఈ లెక్క కట్టినా అదే 5000 రూపాయలు వచ్చింది. అంటే రెండు పద్ధతులను ఒకే సమాధానం ఎందుకు వచ్చింది మీరు ఆలోచించాలి. అంటే మనం ఏం తీసుకోవాలి అక్కడ, జోడించిన విలువ మాత్రమే మనము తీసుకోవాలన్నమాట.
అంటే ఇక్కడ మనకు మళ్ళీ ఈ యొక్క ఉత్పత్తి అయినప్పుడు వాటి యొక్క ఉత్పత్తి వస్తువులు మాధ్యమిక వస్తువులను వేటిని అంటాం. వీటిని అంతిమ వినియోగదారు వాడరు. మాధ్యమిక వస్తువుల్ని అంతిమ వినియోగదారు వాడరు. అంటే మధ్యలో మాధ్యమిక మధ్యలో ఉన్నటువంటి వస్తువులు ఏంటి? వాటి తర్వాత వచ్చి బియ్యం, తర్వాత వచ్చి ఊకాయి, మధ్యలో అనమాట మాధ్యమిక వస్తువులు. వీటిని అంతిమ వినియోగదారుడు వాడరు. ఇడ్లీ మాత్రమే తింటారు వాళ్ళు, ఇడ్లీ మాత్రమే తింటారు, కానీ బియ్యం ఊక తినరు కదా, అదనమాట. అట్లనే అంతిమ వస్తువులు తయారు చేయడానికి వీటిని ఉత్పాదకాలుగా వాడుకుంటారు. ఈ అంతిమ వస్తువు అంటే ఇడ్లీ, ఇక్కడ అంతిమ వస్తువు. దీన్ని తయారు చేయడానికి వీటిని ఏమి బియ్యం ఊకని ఉత్పాదకాలుగా వాడతారనమాట. మాధ్యమిక వస్తువుల్ని ఉత్పాదకాలుగా వాడతారనమాట. అలాగే మాధ్యమిక ఉత్పాదకాలు మళ్ళీ ఒకసారి చూడండి, అంటే అంతిమ వస్తువుల విలువలను రెండింటినీ కూడితే పలుమార్లు లెక్కించినట్లు అవుతుంది. ఇక్కడ మనం రెండింటిని ఒక కూడకూడదు అనమాట. ఏది అక్కడ ఈ యొక్క 2500, 3200, ఈ 400, అట్లా మనం రెండింటినీ కూడకూడదు అనమాట. అట్లా రెండింటినీ కూడితే ఏమవుతుంది అంటే అది పలుమార్లు లెక్కించినట్లు అవుతుంది. అంతిమ వస్తువుల విలువలో దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన మాధ్యమిక వస్తువుల విలువ కూడా ఉంటుంది. అట్లనే కొనుగోలు చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను పరిగణనలోనికి తీసుకోవాలన్నమాట. అది పిల్లలు విన్నారు కదా, మాధ్యమిక వస్తువులు అంటే ఏంటి, మరి మాధ్యమిక ఉత్పాదకాలు, అంతిమ వస్తువులు. ఇక్కడ అంతిమ వస్తువులు, అంతిమ వస్తువు అంటే ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించరు. వీటిని ఇతర వస్తువులు తయారీకి ఉపయోగించరు. ఉదాహరణకి బియ్యం కానీ ఇడ్లీ కానీ తీసుకుంటే కుటుంబ యజమానికి, కుటుంబానికి వినియోగానికి మాత్రమే ఉపయోగిస్తారు. వాటిని కుటుంబ వినియోగానికి మాత్రమే ఉపయోగిస్తారు. వీటిని అంతిమ వస్తువులు అంటారు. ఇడ్లీని అంతిమ వస్తువు అని అంటాము, బియ్యంని కూడాను అంతిమ వస్తువు, అంటే ఇంట్లో వినియోగానికి మాత్రమే వినియోగిస్తారనమాట. ఉదాహరణ దోశ, ఇంకా చెప్పాలంటే దోశ కూడాను అంతిమ వస్తువు. సో విన్నాడు పిల్లలు, మరి ముఖ్యమైన మళ్ళీ ఏంటంటే ఉత్పత్తి అంటే ఏంటి, ఆర్థిక రంగాలు ఎన్ని, అవి ఏవి, అలాగే దేశీయ ఆదాయము అంటే ఏంటి, దానికి స్థూల దేశీయ ఆదాయం అని అంటారని తెలుసుకోవాలి మీరు. ఈ ఆదాయాన్ని ఎలా లెక్క కడతారు, అట్లాగే మాధ్యమిక వస్తువులు అంటే ఏంటి, మరి వీటిని ఎలా లెక్క కడతారు, అంతిమ వస్తువులు అంటే ఏంటి, మాధ్యమిక వస్తువులు అంటే ఏంటి, ఇవి ముఖ్యమైనవి నేర్చుకోవాలమ్మా త్వరలో. మరి మిగతా రంగాల్లో కూడా ఎగ్జామ్స్ కూడా పెట్టబోతున్నారు. నెక్స్ట్ మన అంశం ఏంటంటే రంగాల ప్రాముఖ్యత. రంగాల ప్రాముఖ్యత వచ్చినట్లయితే పారిశ్రామిక వ్యవసాయ రంగము, మరి మొదట్లో చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలోనే ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది, వ్యవసాయ రంగంలోనే ఎక్కువ ఉపాధి కూడాను లభించేది, వ్యవసాయ రంగంలోనే స్థూల దేశీయ ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండేది అనమాట. మరి అది క్రమక్రమంగా ఏమైందంటే పారిశ్రామిక రంగం విస్తరించడంతో కర్మాగారాలు ఏర్పడటము, కర్మాగారాలు విస్తరించడము, అందులో వస్తువుల యొక్క వస్తువులు అధిక వస్తువులు ఉత్పత్తి కావడము, అట్లనే ఆ వస్తువులు చవక ధరలకు లభించడము, ఉపాధి కూడా అక్కడ ఎక్కువ లభించడం వలన ఈ క్రమంగా వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి ప్రాముఖ్యత పెరిగింది. అక్కడ నుంచి గత 50 సంవత్సరాల నుంచి సేవా రంగం అభివృద్ధి చెందినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. సేవా రంగము రంగం అభివృద్ధి చెందడంతో అంటే గ్లోబలైజేషన్ వలన సేవా రంగం అభివృద్ధి చెందింది ఈ యొక్క 50 సంవత్సరాల నుంచి. దానివల్ల ప్రాథమిక రంగం అలాగే ద్వితీయ రంగం అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ ఈ యొక్క తృతీయ రంగం అయినటువంటి సేవా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. తర్వాత మరి వస్తువుల ఉత్పత్తి ఉపాధి గురించి నెక్స్ట్ క్లాస్ తెలుసుకుందాం పిల్లలు. థ్యాంక్ యూ అని అన్నారు.